ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మకర రాశి వారికి సిద్ధాంతపరమైన విషయాల్లో విభేదాలు ఉన్న వ్యక్తులతోటి కలిసి పనిచేయవలసిన అవసరం, కలిసి నడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఇష్టం లేకపోయినా మీకు తప్పనటువంటి పరిస్థితిగా గోచరిస్తోంది. ఈ ప్రయాణంలో మీ సిద్ధాంతాలకి వాళ్ళ సిద్ధాంతాలకి ఉన్న తేడాలు, మనస్తత్వాలు వేరువేరు కావటం ఇవన్నీ తెలుస్తాయి. ఏదో విధంగా మిమ్మల్ని దెబ్బకొట్టాలని వాళ్ళు ప్రయత్నం చేస్తారు అమాయకులు. ఈ విషయం ఎప్పుడో గ్రహించిన మీరు వాళ్ళ తెలియకుండా వాళ్ళని అంతకుముందే దెబ్బకొడతారు. ప్రజల్లో వాళ్ళకి పరపతి పోతుంది, అధికారుల దగ్గర అపాస్పాలు అవుతారు, ఆర్థికంగా నష్టపోతారు, మీ ముందు ఎందుకు పనికిరాని వాళ్ళుగా రుజువైపోతారు. మీ మేధస్సే జయిస్తుంది, ఎందుకంటే మీ వైపు ధర్మం ఉంది కనుక. మీ వైపు ధర్మం ఉంది, దేవుడి కంటే ఎక్కువైంది ధర్మం, అది మీతో ఉంది కాబట్టి మీరు జయిస్తారు. ఏ విషయంలో అయినా దొంగ మాట చెప్పరు, ఏదైతే చేయగలుగుతారో అదే చెప్తారు. నేను 10,000 ఇవ్వగలనరా, ఇంతకంటే నా వల్ల కాదు, ఇదిగో మా అమ్మాయి పెళ్లి పెట్టుకున్న నాకు అప్పిపించు, నమ్మక లేకపోతే తాగడి పెట్టుకో. ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడే మీ యొక్క నేచరు కొన్ని సందర్భాల్లో ఇబ్బంది కలిగించినా ఎక్కువ సందర్భాల్లో మంచి మనస్తత్వం కలిగిన వాడరా. ఇతను బోడా శంకరుడు, వాడు రూపాయి పోగొట్టుకుంటాడు కానీ ఎదుటి వాళ్ళకి పగనామాలు పెట్టడు అనేటువంటి పేరు సుస్థిరంగా ఉండిపోతుంది. చాలా కష్టం, 1,000 కోట్లు 100 కోట్లు సంపాదించుకోవచ్చండి, ఒక మంచి వ్యక్తిగా పేరు రావటం అనేది చాలా గొప్ప విషయం. అది సాక్షాత్తు పరమేశ్వరుడు సంకల్పించాలి. మీరు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు, నలుగురికి సహాయం చేస్తారు, మీ అధికారాన్ని ఉపయోగించి కొంతమందికి ప్రమోషను, కొంతమందికి ట్రాన్స్ఫర్ చేస్తారు. కార్యాలయంలో అన్యాయమైపోయిన వాళ్ళకు కూడా మీ వల్ల న్యాయం జరుగుతుంది. యూనియన్ వాళ్ళు, కార్మిక సంఘాల వాళ్ళు కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు. మేము కాదండి యూనియన్ లీడర్సు, మీరే యూనియన్ లీడరు, మాకంటే మీరే ఎక్కువ మేలు చేస్తున్నారని చెప్తారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు మీ ఇష్టమైనటువంటి అమ్మవారికి ఈ మాసంలో ఈ ప్రతిరోజు కూడా ధూపదీప నైవేద్యాలు సమర్పించి సుమంగళి పుష్ప జలాలతో అమ్మవారికి అభిషేకం చేయండి. అంత పరిమళ గంధాన్ని అన్ని సుగంధ సిద్ధ గంధాక్షి తల్లి అమ్మవారికి సమర్పించండి, మంచి ఫలితాలు ఉంటాయి.